ఇష్టంగా ఏ ఆహారం తింటుంది ఎక్కువ? మనం పెట్టే ఆహారమే తింటుందా, లేకపోతే వాటికంటూ కొన్ని? ఇట్లా జనరల్గా కోడి అన్నది ఏ ఈ ధాన్యం మెయిన్గా ఇప్పుడు బయట పెరుగుతుంటే అవి పిక్ చేసుకుంటుంటుంది. కానీ ఇంకా మనం ఇచ్చే ఫీడ్ ఏంటంటే మొక్కజొన్నలు, సోయా, తౌడు, కొన్ని వేరే వేరే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్సే వాడతాం. ఇవి వాడి దాన్ని 80 డిగ్రీ టెంపరేచర్లో కుక్ చేసి పెల్లెట్ లాగా చేస్తాం, అంటే మన మురుకుల్లాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తాం. వాటికి దాంతో ఏంటంటే ఈజీగా పిక్ చేసుకుంటుంది ఒకటి, ప్లస్ ఒక్కొక్క గింజల ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి, ఎంత కాల్షియము, ఫాస్ఫరస్, ఇట్లా అన్ని డిఫైన్ చేసి ఉంటుంది, ఫార్ములేషన్ ప్రకారం చేస్తాం. సో వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్ వాటికి, ఇప్పుడు పెట్ ఫుడ్ కానీ ఫిష్ ఫీడ్ కానీ ఇవన్నీ ఫార్ములేషన్ ప్రకారంగా మనం ఈ రా మెటీరియల్ తీసుకొని ఈ ప్రాసెస్లో కుక్ చేసి పెడతాం కాబట్టి దాని వాటికి జెల్ దొరుకుతుంది, ప్లస్ దానికి కావాల్సిన న్యూట్రిషను, దానికి కావాల్సిన గ్రో అవ్వడానికి ఏమేమి కావాలో దొరుకుతుంది. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు డైట్ చేద్దాం అనుకుంటాం, ఒక రోజు గ్రిల్డ్ చికెన్ తింటాం, రెండో రోజు తింటాం, మూడో రోజు బిర్యానీ చెప్పుకొని తినేస్తాం. వాటికి అట్లా కాదు, రోజు మంచిగా గ్రిల్డ్ చికెన్, పొద్దున సాలెడ్ ఆ టైపు ఇది నడుస్తుంటుంది. అందుకనే ఒకప్పుడు ఉత్తిగా రా మొక్కలు కానీ ఇవి తినే కోళ్ళు 70-80 రోజులలో పెరుగుతుండే, ఇప్పుడు 35 రోజులలో 2 కిలోలకు వచ్చేసింది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎందుకంటే ఈ న్యూట్రిషన్ వల్ల చాలామంది అనుకుంటారు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అందుకనే జల్దీ కోళ్ళు, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని ఒక స్ప్రెడ్ అయితే బయట న్యూస్ వస్తుంది. అపోహలే, ఉత్తిగా న్యూట్రిషియస్ ఫుడ్ ప్లస్ జెనెటికల్గా ఇప్పుడు వాటి వేరే వేరే లైన్స్ ఉంటాయి, అంటే ఒకదానికి ఏంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంకో దానికి లెగ్స్ లాంగ్ ఉంటాయి, అట్లా ఉన్న స్ట్రెయిన్స్, అంటే ఇప్పుడు గ్రీక్లో చూస్తే జనరల్గా కొంచెం గ్రీక్ గాడ్స్ అంటారు చూడనికి రితిక్ రోషన్ లాగా ఉన్నాడు, ఇప్పుడు అట్లాంటి జీన్స్ నుంచి వచ్చిన కోళ్ళు వర్సెస్ ఏదో శ్రీలంక నుంచి వచ్చిన మనిషి కోళ్ళు, అట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటారు. ఒక మేల్ ఒక ఫీమేల్ సెలెక్ట్ చేసి దాని ఆఫ్ స్ప్రింగ్ ఎట్లుంటుంది అన్నది చేసిన సెలెక్షన్తో ఓవర్ ద ఇయర్స్ మన పర్ఫార్మెన్స్ పెరుగుకుంటూ వస్తుంది. ఈ స్టెరాయిడ్స్ ఇవన్నీ కేవలం అపోహలు, ప్లస్ చాలామంది వెస్టెడ్ ఇంట్రెస్ట్తోని ఇండస్ట్రీకి అగేన్స్ట్ పనిచేస్తారు. ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీని కొంచెం నిలదొక్కకుండా చేస్తే బయట నుంచి పంపించచ్చు. ఇప్పుడు చాలామంది కంట్రీస్ ఇండియాకి చికెన్ లెగ్స్ పంపించాలి అని చూసినట్టు మీరు కూడా న్యూస్లో చదివింటారు, డబ్ల్యూటీఓలో కేసు అవుతుంది, ఆడ ఇది అవుతుంది నడుస్తున్నాయి. అవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇవి ఇండస్ట్రీ నిలదొక్కకుండా ఉంటే మెల్లగా ఇప్పుడు రైతులు అన్న వాళ్ళు పోయినాక గవర్నమెంట్ దగ్గర ఏం ఆప్షన్ ఉండదు, మనకు తిండి కావాలి కాబట్టి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ దానికి స్కెచ్. అందుకనే ఇండియన్ కంపెనీస్, ఇండియన్ రైతులు ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం కూడా ఈ ఇంపోర్ట్స్ ఆపగలుగుతాం. సో ఇండియన్కి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనం కూడా ఏదో ఒక చిన్న బాణం వేద్దామని చూస్తున్నారు ఇండియన్స్కి అనుకుంటున్నారు, అంటే ఇంపోర్ట్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు అని. సో అట్ ది సేమ్ టైం అట్లా వస్తే నేను అడిగే క్వశ్చన్కి మీరు తెలిస్తే బాగా చెప్పచ్చు, లేకపోతే వరుణ్ రెడ్డి గారు ఏం చెప్పొచ్చు. సో మన బాయిలర్ కోడికి ఫారెన్ కోడికి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్పగలరు? ఏం లేదు. ఇప్పుడు ఫారెన్లో ఏదైతే 35 డేస్లో వెయిట్ వస్తుందో సేమ్ వెయిట్ ఇండియాలో కూడా వస్తుంది. మనము కోడికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఈ రెండు న్యూట్రిషనిస్టు ఫార్ములా ఇస్తాడు. పెల్లెట్ ఫీడ్ వరల్డ్ వైడ్గా బయట వాళ్ళు తయారు చేస్తారు, అదే ఇంపోర్టెడ్ మిషనరీతో మనం కూడా చేస్తున్నాం. మన దగ్గర కూడా ఉంది మిషనరీ, కానీ ఇంపోర్టెడ్ మిషనరీ ఎఫిషియన్సీ ఎక్కువ, వరల్డ్ వైడ్గా బెస్ట్ మిషనరీ కాబట్టి అదే మిషనరీ ఇప్పుడు మా ప్లాంట్స్లో తీసుకుంటే మీరు అంతా ఇంపోర్టెడ్ మిషనరీ ఉంటుంది. ఫార్ములా డాక్టర్ ఇస్తారు, మిషనరీ ఎక్సలెంట్ ఉంది. అందుకోసం ఇక్కడ ఏదైతే తయారైతుందో ఈ కోడికి ఆ కోడికి 0.01% కూడా తేడా ఉండదు. ఓకే, బ్రహ్మాండంగా సేమ్ పర్ఫార్మెన్స్ మన దగ్గర కూడా వస్తున్నాయి. అట్లే ఇంకోటి ఈ బిజినెస్తోని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే కన్జ్యూమ్ అయ్యేది మొత్తం అగ్రికల్చర్ ప్రోడక్ట్సే. 50% మొక్కజొన్న వాడతారు ఫీడ్లో, సోయా ప్రోటీన్ కోసం సోయా వాడతారు, తర్వాత ఈ తౌడు ఇట్లాంటివన్నీ ఆయిల్ తీసిన తర్వాత మిగిలిన అటువంటివన్నీ దీంట్లో యూజ్ అవుతాయి. అయితే మన ఇండస్ట్రీ అంత గ్రో అవుతుంటే అంత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫారిన్కు మనకేం తేడా లేదు ప్రొడక్షన్లో.
మన దగ్గర మన అలవాటు ఏంటంటే 2.2 kilo బర్డ్స్ మనకి ఇష్టం ఆ టెండర్నెస్. మనం పెద్దగా ఉంటే మన వాళ్ళు బీఫా లేకపోతే రకరకాల క్వశ్చన్స్. బీఫ్ అని కాదు, జనరల్ గా కుక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ లెగ్ పీసులు మనకి లెగ్ పీసులు ఎక్కువ ఇష్టం, అవి ఇంత ఇంత పెద్దగా అనిపిస్తాయి. సో అందుకని మన అలవాటు అది అంతే. ఇక్కడ కూడా 50 రోజులు వస్తే సేమ్ అంటే సేమ్ లైఫ్ స్టైల్ ఒకటైనప్పుడు కంపేర్ టు ఇప్పుడు ఎక్కువ మంది ఫారెన్ కోళ్ళకి కంపేర్ టు ఇండియన్ కోళ్ళ కన్నా కూడా దాదాపు 180 నుంచి 300 గుడ్లు పెడుతుంది ఫారెన్ కోడి. మన కోళ్ళు అంత కెపాసిటీ ఉండవు అంటారు కదా. పెంచే విధానం ఒకటైనప్పుడు అక్కడ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది గుడ్ల విధానం? ఎగ్స్ కూడా సేమ్ పెడతాయి దాంట్లో. ఇప్పుడు మేము చెప్పేది అంతా బ్రాయిలర్స్ లేయర్స్ అంటే అది సపరేట్, ఎగ్స్ వచ్చే దాంట్లో లేయర్స్ అంటారు. మనవి కూడా 330 గుడ్లు సంవత్సరానికి పెడతాయి. ఓకే, మీరు అనేది కంట్రీ బర్డ్స్, కంట్రీ బర్డ్స్ తక్కువ పెడతాయి. అది ఫారెన్ లైన్ అంతే ఇక్కడైనా అంతే. ఈ లేయర్స్ అనేది 330 ఎగ్స్ వస్తాయి. ఓకే, ఫారెన్ లైన్ అంతే వస్తాయి, ఇక్కడైనా అంతే వస్తాయి. కాకపోతే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ షెడ్స్లే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు సంవత్సరం వల్ల కొన్ని నెలలు ఐస్ కూడా అవుతుంటుంది బయట, అప్పుడు హీటర్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ అవసరం లేదు. మనం కూడా ఫ్యాన్స్ పెడుతూ ఉంటాం. ఫ్యాన్స్ వరకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కొన్ని స్టేట్లో ఇప్పుడు సపోజ్ కర్ణాటక ఉంది, ఏది అవసరం లేదు, ఇక్కడ ఫ్యాన్స్తో సరిపోతుంది. ఢిల్లీ మన ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్కు ఈసీ షెడ్లు చేసినారు. ఎందుకంటే అక్కడ కూడా 1 degree 2 degrees పోతుంది. ఇట్లా 18-20 degrees వరకు ప్రాబ్లం లేదు. మనది బెస్ట్ వెదర్, అందుకే ఆ సౌత్ కంపేరిటివ్ నార్త్ కన్నా సౌత్ బాగా డెవలప్ అయింది లైఫ్ స్టాక్. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇవన్నీ ప్రొడక్షన్ ఎక్కువ, కన్జ్యూమ్ కూడా ఎక్కువ. కంపేరిటివ్ ఇండియా మొత్తం 4.5 kilos పర్ క్యాపిటా ఉంటే ఓన్లీ సౌత్ తీసుకుంటే 8 kilos ఉంటుంది. దాంట్లో మన తెలంగాణ 1. అట్లా ప్రొడక్షన్లో లేయర్ ఎగ్స్ కానీ తర్వాత బ్రాయిలర్స్లో కానీ ఏం డిఫరెన్స్ లేదు. ఫారెన్లో బెస్ట్ది ఎంత వస్తుందో మనది కూడా అంతే వస్తుంది.